యాప్. ఏం కొంత కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ, ఎవరన్నారని పోటీలా. 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక కూటమి, ఒక మనిషి ఉన్నాడు, ఆయన కూడా పాతోడే, మీకు కొత్తోడేం కాదు. ఈయన గోవర్ధన్ గారు మరి 15 ఏళ్ళు కూడా కొట్లాడి సాగునట్లు తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చి 4 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ మీ ముందు. ఈ ఇద్దరు నడమలు ఎవరో ఉన్నారో లెక్కలేరు వాళ్ళు, వాళ్ళు పెద్ద లెక్కలకు రారు. ఈ రెండు పార్టీలే మెయిన్గా పోటీలో ఉన్నాయి, మీకు కూడా తెలుసు నేను చెప్పే సంగతి. ఇలా ఏం పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నది? 58 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఆ కాలంలో కరెంట్ ఎట్లా ఉండే, ఇవాళ మీ గ్రామంలో మీ పట్టణంలో కరెంట్ ఎట్లా ఉన్నది ఆలోచన చేయాలి. ఎందుకు అడుగుతున్నా నీ మాట ఆలోచన చేయమని ఎందుకు అడుగుతున్నా? ఈ 58 చేసిన వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడతారు, చెబ్బీరాలని మాట్లాడితే మామూలుగా మాట్లాడతారా? ఆయన ఖుద్దు కరెంటు మంత్రి ఉండే బీపీడ కడ పోరాడిన లోపల జైల్లో వాడారు ప్రభాకర్ రెడ్డి వాళ్ళ తిక్కని ఉన్నారు. ఆ రోజు కరెంటు పోరాటం చేసి జైల్లో కూడా వాడారు 14 రోజులు 15 రోజులు జైల్లో ఉండొచ్చు. మరి ఎందుకేలే కరెంటు? 70 ఏళ్ళు రాలేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇక ఇంకో పార్టీ ఆ కూడంలో వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కూడా తక్కువైనా తెలుగుదేశం 17 ఏళ్ళు పరిపాలించింది. చంద్రబాబు నాయుడు అయితే నేను హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు, ప్రపంచ చిత్రపటంలో పెట్టిన అంటాడు, నా అంత మేధావి ఇంకో లేదంటాడు. నువ్వు అంత గొప్ప మేధావైతే మరి హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో పెట్టినవా సత్యనవా వేరే సంగతి, కానీ కరెంట్ ఆడబెట్టినావు మరి ఎందుకేలే? ఎక్కడ దాచిపెట్టినావు కరెంట్ను? కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉండే, చివరి ముఖ్యమంత్రి మీరు చూసినారు, ఒక కట్టెబట్టి చూపించిన టీవీలో ఇట్లా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాడు అవసరం లేదు, మీ తెలంగాణకు తెలివి లేదు, మీరు తెలివి తక్కువలు, మేము ఆంధ్రలో మేము బాగా మేధావులం, డబ్బున తెలంగాణ అయితే మీకు కరెంటు రానే రాదు, సింహం చీకటి అయిపోద్దని చెప్పిండు. నేను ఇలా గర్వంగా చెప్తున్నా కామారెడ్డిలో, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, చదువుకున్న వాళ్ళు తెలిసిన మాట. ఇలా తెలంగాణ అంతా వింటున్నారు, హైదరాబాద్ కూడా వింటున్నారు, ఇంటలెక్చువల్స్ కూడా వింటున్నారు. ఇలా సత్యం ఏంటి? తలసరి సగటు వినియోగం అంటే పర్ క్యాపిటా యూటిలైజేషన్, పర్ క్యాపిటా పవర్, అంటే ఒక వ్యక్తికి ఎంత కరెంటు వాడతారనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లెక్క ఉంటుంది, మొత్తం దేశం లెక్క ఉంటుంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర విద్యుత్ శక్తి ప్రాధికార సంస్థ, మొన్ననే 8 రోజుల కింద డిక్లేర్ చేసినారు. ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో అతి ఎక్కువ పర్ క్యాపిటా అంటే పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, వ్యక్తిగత తలసరి విద్యుత్ వినియోగం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే భారతదేశంలో ఇండియాలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పి డిక్లేర్ చేశారు. అన్ని రాష్ట్రాల కంటే నంబర్ 1 ఉన్నాం, నేషనల్ యావరేజ్ కంటే కూడా నంబర్ 1 ఉన్నాం. మొత్తం దేశాన్ని 3.5-4 ఏళ్ల కింద ఎట్లా గోసపడ్డామో, మోటార్లు ఎట్లా కాలినాయో, ట్రాన్స్ఫార్మర్లు ఎట్లా పేలిపోయినాయో, నేను కూడా కాపాడి నాకు కూడా తెలుసు, నా మోటార్ కూడా కాలినాయి, నేను కూడా బాధపడ్డా. పంట పండిన పంట అల్లికి అల్లి సున్నకు సున్న కాలిన మోటార్లకే సరిపోతుండే, అన్ని గోసాలు పడ్డాం. కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే చెప్పిండో మీరు తెలివి తక్కువని, ఇలా ఇండియా గుర్తించింది మనను నంబర్ 1 అని డిక్లేర్ చేసి, వాడెవరో డిక్లేర్ చేస్తే ఏజెంట్ చేయకపోతే చేయలే, ప్రజలు డిక్లేర్ చేయాలి. గంప గోవర్ధన్ కోట్లేసి 100,000 మేరతో గెలిపించి మీరు డిక్లేర్ చేయాలి, సర్టిఫికేట్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇలా మోటార్ కాల్చలేదని ముచ్చట మీరు చెప్పాలి, ట్రాన్స్ఫారం కాల్చలేదని ముచ్చట మీరు చెప్పాలి, అది నిజమే అయితే మీరు ఓటు ద్వారా చూపెట్టాలి. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు మీరు తెలివి తక్కువని, కానీ మన దగ్గరనేమో బ్రహ్మాండంగా వెలిగిపోతున్న కరెంటు. అదే ఆంధ్రప్రదేశ్, ఆడ ఇవాళ 24 గంటల కరెంటు లేదు. మొత్తం భారతదేశంలో రైతులకు వ్యవసాయం కోసం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ, ఎవరు కూడా ఇయ్యరు, ఒక మనమే ఇచ్చుకుంటున్నాం, ఇది కూడా మీకు అన్న ముందు ఉన్నది. అదేవిధంగా అనేక విషయాలని సంక్షేమం, పేదల గురించి పట్టించుకున్నారండి, ఎంత పెన్షన్ ఇచ్చారు? 200 రూపాయలు ఇచ్చారు. ఇవాళ పెన్షన్ ఎంత మీకు అన్న ముందే ఉంది. ఆడపిల్ల పెళ్ళైతే 100,114 ఇతరని ఎవడని అనుకున్నాడా? కళలో కూడా ఊహించినమా? పేదల గురించి ఆ ముచ్చట ఉండేనా ఈ కాంగ్రెస్ టీడీపీల? వాళ్ళు వంచక తినడు తప్ప వచ్చినాయి, బీబీపేటకు పైసలు, దోమకొండకు పైసలు వచ్చినాయి, రాలే కదా దోమకొండలు అంటున్నారు. అయింది వాళ్ళు ఒకకే ఉన్నట్టున్నారు. ఈ బీడీలు చేస్తున్నారు పాపం, ఓ ఎన్నో యూనియన్లు, ఎన్నో డంబశాలలు, ఎన్నో మాట్లాడిన ఎవడన్నా మాట్లాడినాడండి? వాళ్ళ గురించి ఆలోచన చేసినోడన్నా?
యూనియన్ యూనియన్ లీడర్ గారు కూడా పోడు, ఆయనతో మేనేజ్మెంట్తో మాట్లాడుకుడు, వాడిని కీసాలు పడితే సకాయించుకుని పీకుడు, ఎమ్మెల్యే పడుచుకుంటా, మంత్రి పడుచుకుంటా, పోదులు మాటలు బాగా, ఒకడొక నాతో నిన్నదల దొడ్డుండి నా మీద పిడికాడు ఎత్తుండే, లేకుండా మత్తు ఉండ్రి. ఇంతమంది కాలం నిజామాబాద్కి వెళ్ళిన మంత్రులు ఎమ్మెల్యేలు మరి ఎందుకు ఆలోచించలే బీడి కార్మికుల గురించి? వాళ్ళకి మంచిగా లేదని చెప్పి ఇలా వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటున్నారు, కనీసం పూట తింటున్నారు, బతకటట్టు అయినరు. రేపటికి ఇంకో 1000 రూపాయలు పెంచుతున్నాం నేను చెప్తున్నా, గవర్నమెంట్ వచ్చిన తెల్లారి అందరికీ పెంచుకుంటాం, ఒక బీడి కార్మికులకే కాదు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఎవడనిచ్చినాడు ఒంటరి మహిళలకు, వాళ్ళ కర్మ వాళ్ళు తెచ్చింది గుడ్లలో నీళ్లు గుడ్లలో ఉక్కొని బతికిరి పాపం, ఎవరు పట్టించుకోలే, అందరినీ కూడా పట్టించుకుంటాం. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇస్తారు, ప్రైవేట్ డాక్టర్లు ఇష్టం వచ్చినట్టుగా ఆపరేషన్లు చేసి కోసి నాశనం చేసే బదులు గవర్నమెంట్ దవాఖాన్లు మంచిగా చేసి ఈరోజు బ్రహ్మాండంగా అమ్మఒడి వ్రతంలో తీసుకుపోయి ప్రసవం చేయించి అమ్మాయి ఉడితే 13,000, అబ్బాయి ఉడితే 12,000 చేతికిచ్చి పంపుతున్నారు. ఇది నిజం కాదా? కేసీఆర్ కిట్ మీ ఊళ్ళలో ఒత్తలేదా? కళ్యాణ లక్ష్మి మీ ఊళ్ళలో ఒత్తలేదా? మిషన్ భగీరథ నీళ్ల పథకం మీ ఊళ్ళో జరుగుతలేదా? కరెంట్ 24 గంటలు ఒత్తలేదా? మరి ఇవన్నీ ఉండగా ఇంకోనికి ఎందుకు వేయాలి ఓటు నాకు అర్థం కాదు. డబ్బన తప్పిపోయి వేసినాం అనుకో, ఎందుకంటే ఎలక్షన్ రాగానే బాగా తీస్తారు కదా నోట్ల కట్టలు, మందుగుండు సామాగ్రి ఊరుకో లారి దిగుతుంది, ఏంటి అవి షీప్లిక్కారు బాటలు, మందుగుండు సామాగ్రి తీస్తారు, పైసలు పెట్టి ప్యాకేజీలు పెట్టి కొంటున్నాడు ఇప్పుడు ఇక్కడ కార్యకర్తల నాయకులను. తప్పిపోయి తప్పని కాంగ్రెసే గెలిచింది అనుకో, నేను గ్యారంటీ చెప్తున్నా వాళ్ళకి తెలివి లేదు చెయ్యరాదు, మళ్ళా కరెంట్ ఎడమటం అవుతుంది, ఆగమైపోతాం, మళ్ళా కందిళ్ళు ఎక్కలు కొనుక్కోవాలి, ఇక మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవాలి, ఇన్వర్టర్లు కొనుక్కోవాలి, కన్వర్టర్లు కొనుక్కోవాలి, కొనుక్కుందామా? ఆలోచన చేయాలి. ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి, ఇలా కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం కామారెడ్డి ప్రాంతానికి, తెలంగాణ మొత్తానికి, అటు పాలమూరు కావచ్చు కాళేశ్వరం కావచ్చు, అన్ని తెలంగాణ వ్యవసాయానికి నీళ్లు తీసుకునే ప్రతి ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు కేసేస్తాడు. మొత్తం 35 ఉత్తరాలు రాసిండు కేంద్రానికి, 50-60 కేసులు పెట్టిండు, సుప్రీంకోర్టులో కూడా కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు గంప గోవర్ధన్ను నన్ను కొట్టడానికి కాంగ్రెస్ దగబడతలేడట, షబ్బీరాలకు చేతనైతలేదట, ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడు దొరకొచ్చుకున్నారు సోపర్కి. ఒక్కటే మాట మీరు, కామారెడ్డి చాలా చైతన్యవంతమైన ఏరియా, మీరందరూ నాకు ఒక మాట చెప్పాలి, ఇవాళ ఇన్నేళ్ళు కొట్లాడి ఇంతమంది చచ్చిపోయి చివరికి నేను సావ తయారై ఎన్ని ఉద్యమాలు చేసి తెచ్చుకున్నాం తెలంగాణ, ఈ తెచ్చుకున్న తెలంగాణ మీద ఉన్నంతలా మనం కడుపు నిండి అందరిని కాపాడుకొని అందరిని జవరించుకొని ఒక పూల పదరిలాగా అల్లుకుంటున్నాం తెలంగాణ, ఒకటి ఒకటి చేసుకుంటున్నాం. కరెంట్ బాధ పోయింది, మంచినీళ్ళ బాధ పోతుంది, ఇండ్లు కట్టుకుంటున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా కట్టుకోవడం, ఇంకా పెంచుతాం, పేదరికం కోసం ఆదుకుంటున్నాం, రైతులను ఆదుకుంటున్నాం. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రైతు బంధు ఎక్కడ ఉందా? మొత్తం ప్రపంచంలో ఇండియాలో ఉందా? నీటి తీరు వారు రద్దు చేసినాం, రైతుల వ్యవసాయ ట్రాక్టర్ల మీద ట్యాక్స్ రద్దు చేసినాం, కేంద్రంతో కొట్లాడుతున్నాం, ఏదైతే ఎన్ఆర్ఈజీపీ ఉందో కూలీల పైసలు దాని వ్యవసాయానికి అనుసంధానం చేయమని అడుగుతున్నాం, మన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినాం, దాంతోపాటు రైతు బంధు స్కీమ్ తెచ్చినాం, పెన్షన్లు ఎట్లయితే పెంచుతానని నేను చెప్పినో రైతు బంధు స్కీమ్ కూడా ఎకరానికి పంటకు 4,000 ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత గెలిచేది మనమే కాబట్టి గ్యారంటీగా ఎకరానికి 5,000 చేసుకుంటాం, సంవత్సరానికి 10,000 రూపాయలు చేసుకుంటాం. దీనికంటే కూడా నాకు గొప్ప సంతోషం ఉన్న స్కీమ్ రైతు భీమా. రైతు భీమాతోనే ఒక ధీమా, ఎట్లా పాదగ్రం ఉన్న రైతు కానీ, అద్దెగ్రం ఉన్న రైతు కానీ, ఒక ఎకరం ఉన్న రైతు కానీ సహజ మరణం సరిపోయినా, మామూలుగా చచ్చిపోయినా కూడా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని నేను లక్ష్మీపుత్రుడు అని పిలుస్తాను. ఆయన వచ్చినాక ఆయన వ్యవసాయ మంత్రి అయినాకనే ఇవాళ రైతు బంధువు వచ్చింది, రైతు బీమా వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, బ్రహ్మాండంగా నడుపుతాను. అందుకే నేను ఆయన లక్ష్మీపుత్రుడు అని పిలుస్తాను. ఆయన కూడా ఈ జిల్లాకు చెందినవాడే, బాన్సువాడ. ఆయన నాయకత్వంలో రైతు బీమా అమలు చేస్తే సహజ మరణం చెందినా కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలు జమ అయిపోతున్నాయి. ఒక పైదవి లేదు, ఎవరికి పైసి ఇచ్చేది లేదు, ఏం మోసం చేసేది లేదు. పాదగ్రమున్న రైతు అయినా పర్వాలేదు, 5 లక్షలు వస్తాయి. ఇప్పటివరకు 3,400 చిల్లర మందికి వచ్చినాయి, అందులో దాదాపు 95% మంది చిన్న సన్నకారు రైతులే. గతంలో అయితే వాళ్ళ బతుకులు ఆగమయ్యేటి, ఆయన చచ్చిపోతే పాపం కుటుంబ పెద్ద చచ్చిపోతే,
ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఈ స్కీమ్లు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేయలే, ఇవన్నీ కూడా తెచ్చి మేము ముందు పెట్టాం. దయచేసి నా ప్రార్థన ఇవాళ నేను 15 సభలు కోవాలి కామారెడ్డి తర్వాత. గోవర్ధన్ మీద కోపానికి వచ్చిన గాదావేరి తావాయని వెళ్ళిపాడు గిన్నె ఎలా పెట్టినట్లే. చాలా సభలు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు నీకు. గోవర్ధన్ గురించి కూడా నేను చెప్పే అవసరం లేదు. ఒక వెనకబడ్డ తరగతుల వ్యక్తి, సిన్సియర్గా అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, మీకు పనిచేస్తాడు. నాది ఒక్కటే ప్రార్థన, మీరు కోరిన కామారెడ్డి జిల్లా నేను చేసి పెట్టినా, నా మాట నెగ్గిచ్చి ఈసారి టీఆర్ఎస్ పార్టీని మీరు గెలిపారు, మీరు ప్రతిఫలం ఇవ్వాలి. ధన్యవాదాల రూపంలో 1 లక్షకు తగ్గకుండా గెలవాలి గోవర్ధన్. నేను చెప్తున్న దయచేసి ఇన్ని పనులు జరిగినాయి కాబట్టి సాగునీళ్ళు మీకు ప్రధానమైనటువంటిది, దాన్ని తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇరిగేషన్ ప్లానింగ్ అంతా నాకే తెలుసు కాబట్టి మీకు 150,000 ఎకరాలకు ఒకటి చిన్న చిన్న రిజర్వాయర్లు కడతా ఉన్నాం. ఇక్కడ ఇటు సైడ్ కడుతున్నాం, ఇటు సైడ్ కడుతున్నాం కామారెడ్డికి, అవన్నీ నేనే ప్లాన్ చేస్తా ఉన్నా. గోవర్ధన కూర్చోబెట్టుకొని 150,000 ఎకరాలకు రెండు పంటలకు, ఒక పంటకు కాదు రెండు పంటలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్ది. మీరు నా మాట మన్నించి కారు గుర్తు ఓటేసి పెద్ద ఎత్తున గంప గోవర్ధన్ గారిని గెలిపించాలని కోరుకుంటూ, ఎండ కొడతా ఉంది, కొందరు చెట్ల మీద ఉన్నారు, కొందరు ఎండలో ఉన్నారు, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు నాకు సెలవు ఇవ్వాలి, కారు గుర్తుకే వినవర్తలేదు, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈసారి గోవర్ధన్ గెలిపించండి, 2 ఏళ్ల లోపల 150,000 ఎకరాలు కామారెడ్డి నియోజకవర్గంలో పాడిచ్చే బాధ్యత నాది అనే మనవి చేస్తాం. 100% మీకు కావాల్సింది అది ఒకటే. ఇక దాని తర్వాత మెడికల్ కాలేజ్ వస్తుంది, చాలా వస్తాయి, చాలా వస్తాయి. మీ దోమగొండ కాడ పీజీ సెంటర్ కూడా బాగా బలోపేతం అవుతుంది. అక్కడ కోర్సులు మార్చింది, వాటిని మళ్ళీ మార్చాం ఇక్కడికే. కాబట్టి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కామారెడ్డికి నేషనల్ హైవే ఉంది, రైల్వే లైన్ ఉంది, తాగునీళ్లు వచ్చినాయి, జిల్లా కేంద్రమైంది, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మాణం అయితేనే ఉన్నాయి, అన్ని మీకు అన్న ముందరనే ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా ఒక సాగునీళ్లు కావాలి. వ్యవసాయానికి నీళ్ళు వస్తే బంగారం లాంటి భూములు అద్భుతమైన పంటలు పండిస్తారు. బ్రహ్మాండమైన, నేను చిన్నతనంలో వస్తే ఇక్కడ బెల్లం వాసన వచ్చేది, కామారెడ్డి ఊర్లో బస్సు దిగంగానే బెల్లం వాసన వచ్చేది, అదంతా మాయమైపోయింది. సరే మళ్ళా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ముందు ముందే నేను ఆలోచించి ఓటేమని ఎందుకు చెప్పినా అంటే, మీరు ఆలోచన చేయాలి. ఏం కొత్త కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ, ఎవరినరండి పోటీలా. 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక కూటమి, ఒక మనిషి ఉన్నాడు, ఆయన కూడా పాతోడే, మీకు కొత్తోడేం కాదు. ఈయన గోవర్ధన్ గారు మరి 15 ఏళ్ళు కూడా కొట్లాడి సాగునోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చి 4 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ మీ ముందు, ఈ ఇద్దరు నడమలు ఎవరో ఉన్నారో లెక్కలేరు వాళ్ళు, వాళ్ళు పెద్ద లెక్కలకు రారు. ఈ 2 పార్టీలే మెయిన్గా పోటీలో ఉన్నాయి, మీకు కూడా తెలుసు నేను చెప్పే సంగతి. ఇలా ఏం పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నది? 58 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఆ కాలంలో కరెంట్ ఎట్లా ఉండే, ఇవాళ మీ గ్రామంలో మీ పట్టణంలో కరెంట్ ఎట్లా ఉన్నది ఆలోచన చేయాలి. ఎందుకు అడుగుతున్నా ఈ మాట, ఆలోచన చేయమని ఎందుకు అడుగుతున్నా? ఈ 58 చేసిన వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడతారు, షబ్బీరాలని మాట్లాడితే మామూలుగా మాట్లాడతారా? ఆయన ఖుద్దు కరెంటు మంత్రి ఉండే, బీపీడ కదా పోరాడిన లోపల జైల్లో వాడారు ప్రభాకర్ రెడ్డి వాళ్ళ తిక్కనే ఉన్నారు. ఆ రోజు కరెంటు పోరాటం చేసి జైల్లో కూడా వాడారు, 14 రోజులు 15 రోజులు జైల్లో ఉండొచ్చు. మరి ఎందుకు వేయలే కరెంటు? 70 ఏళ్ళు రాలేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇక ఇంకో పార్టీ ఆ కూడంలో వచ్చింది. ఇప్పుడు రోజు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కూడా తక్కువ, తెలుగుదేశం 17 ఏళ్ళు పరిపాలించింది. చంద్రబాబు నాయుడు అయితే నేను హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు, ప్రపంచ చిత్రపటంలో పెట్టిన అంటాడు, నా అంత మేధావి ఇంకో లేదంటాడు. నువ్వు అంత గొప్ప మేధావి అయితే మరి హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో పెట్టినవా సత్యనవాది వేరే సంగతి, కానీ కరెంట్ ఆడబెట్టినావు మరి ఎందుకు వేయలే?
ఎక్కడ దాచిపెట్టినావు కరెంట్ను? కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉండే, చివరి ముఖ్యమంత్రి మీరు చూసిండ్రు, ఒక కట్టెబట్టి చూపించింది టీవీలో ఇట్లా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాడు అవసరం లేదు, మీ తెలంగాణకు తెలివి లేదు, మీరు తెలివి తక్కువలు, మేము ఆంధ్రంలో మేము బాగా మేధావులం, దబ్బన తెలంగాణ అయితే మీకు కరెంటు రానే రాదు, సింహం చీకటి అయిపోద్దని చెప్పిండు. నేను ఇలా గర్వంగా చెప్తున్నా కామారెడ్డిలో, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, చదువుకున్న వాళ్ళు తెలిసిన నా మాట ఇలా తెలంగాణ అంతా వింటున్నారు, హైదరాబాద్ కూడా వింటున్నారు, ఇంటలెక్చువల్స్ కూడా వింటున్నారు. ఇలా సత్యం ఏంటి? తలసరి సగటు వినియోగం అంటే పర్ క్యాపిటా యూటిలైజేషన్, పర్ క్యాపిటా పవర్ అంటే ఒక వ్యక్తికి ఎంత కరెంట్ వాడతారనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లెక్క ఉంటుంది, మొత్తం దేశం లెక్క ఉంటుంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కేంద్ర విద్యుత్ శక్తి ప్రాధికార సంస్థ మొన్ననే 8 రోజుల కింద డిక్లేర్ చేసింది, ఇండియా మొత్తంలో భారతదేశం మొత్తంలో అతి ఎక్కువ పర్ క్యాపిటా అంటే పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ వ్యక్తిగత తలసరి విద్యుత్ వినియోగం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే భారతదేశంలో ఇండియాలో తెలంగాణ నంబర్ వన్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అన్ని రాష్ట్రాల కంటే నంబర్ వన్ ఉన్నాం, నేషనల్ యావరేజ్ కంటే కూడా నంబర్ వన్ ఉన్నాం. మొత్తం దేశాన్ని 3.5-4 ఏళ్ల కింద ఎట్లా గోసపడ్డామో, మోటార్లు ఎట్లా కాలినాయో, ట్రాన్స్ఫార్మర్లు ఎట్లా పేలిపోయినాయో, నేను కూడా కాపాడి నాకు కూడా తెలుసు, నా మోటార్ కూడా కాలినాయి, నేను కూడా బాధపడ్డా, పంట పండిన పంట అల్లికల్లి సున్నకు సున్న కాలే మోటార్లకే సరిపోతుండే, అన్ని గోసాలు పడ్డం. కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే చెప్పిండో మీరు తెలివి తక్కువని ఇలా ఇండియా గుర్తించింది మనను నంబర్ వన్ అని డిక్లేర్ చేసి, వాడు ఎవరో డిక్లేర్ చేస్తే ఏజెంట్ చేయకపోతే చేయలే, ప్రజలు డిక్లేర్ చేయాలి. గంపగోవర్ధన్ కోట్లేసి 100,000 మ్యారథాన్ గెలిపించి మీరు డిక్లేర్ చేయాలి, సర్టిఫికేట్ మీరు ఇవ్వాలి, ఎందుకంటే ఇలా మోటార్ కాల్చలేదని ముచ్చట మీరు చెప్పాలి, ట్రాన్స్ఫారం కాల్చలేదని ముచ్చట మీరు చెప్పాలి, అది నిజమైతే మీరు ఓటు ద్వారా చూపెట్టాలి. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు మీరు తెలివి తక్కువని, కానీ మన దగ్గరనేమో బ్రహ్మాండంగా వెలిగిపోతున్న కరెంటు, అదే ఆంధ్రప్రదేశ్ ఆడ ఇవాళ 24 గంటల కరెంట్ లేదు. మొత్తం భారతదేశంలో రైతులకు వ్యవసాయం కోసం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ, ఎవరు కూడా ఇయ్యరు, ఒక మనమే ఇచ్చుకుంటున్నాం, ఇది కూడా మీకు అన్న ముందు ఉన్నది. అదేవిధంగా అనేక విషయాలని సంక్షేమం పేదల గురించి పట్టించుకున్నారండి, ఎంత పెన్షన్ ఇచ్చారు? 200 రూపాయలు ఇచ్చారు. ఇవాళ పెన్షన్ ఎంత మీకు అన్న ముందే ఉంది. ఆడపిల్ల పెళ్ళైతే 114 ఇతరని ఎవడని అనుకున్నాడా? కలలో కూడా ఊహించినమా? పేదల గురించి ఆ ముచ్చట ఉండేనా ఈ కాంగ్రెస్ టీడీపీలా? వాళ్ళు వంచక తినడు తప్ప వచ్చినాయి, బీబీపేటకు పైసలు, దోమకొండకు పైసలు వచ్చినాయి, రాలే కదా దోమకొండలు అట్టున్నారు అయింది, వాళ్ళు ఒక కేంద్రం అంటున్నారు. ఈ బీడీలు చేస్తున్నారు పాపం, ఓ ఎన్నో యూనియన్లు, ఎన్నో డంబశాలలు, ఎన్నో మాట్లాడిన ఎవడన్నా మాట్లాడినాడండి వాళ్ళ గురించి ఆలోచన చేసినాడన్నా? యూనియన్ లీడర్ గారు కూడా పోడు, ఆయనతో మేనేజ్మెంట్తో మాట్లాడుకుడు, వాడిని కీసాలు పెడితే సకాయించుకుని పీకుడు, ఎమ్మెల్యే పడుచుకుంటున్నా, మంత్రి పడుచుకుంటాం, పోదులు మాటలు బాగా, ఒకడొకరు నాతో 200 దొడ్డుండి నా మీద పిడికడు ఎత్తుండే, లేకుండా మత్తు ఉండ్రి, ఎంతమంది కావాలి నిజామాబాద్కి వెళ్ళిన మంత్రులు ఎమ్మెల్యేలు? మరి ఎందుకు ఆలోచించలే బీడీ కార్మికుల గురించి? వాళ్ళకి మంచిగా లేదని చెప్పి ఇలా వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, కనీసం పూట తింటున్నారు, బతకచెట్టు అయినరు, రేపటికి ఇంకో 1000 రూపాయలు పెంచుతున్నాం నేను చెప్తున్నా, గవర్నమెంట్ వచ్చింది తెల్లారి, అందరికి పెంచుకుంటాం, ఒక బీడీ కార్మికులకే కాదు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఎవడనిచ్చినాడు ఒంటరి మహిళలకు, వాళ్ళ కర్మ వాళ్ళు తచ్చింది, గుడ్లలో నీళ్లు గుడ్లలో ఉక్కొని బతికిరి పాపం, ఎవరు పట్టించుకోలే, అందరినీ కూడా పట్టించుకుంటాం. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇస్తారు, ప్రైవేట్ డాక్టర్లు ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్లు చేసి కోసి నాశనం చేసే బదులు గవర్నమెంట్ దవాఖాన్లు మంచిగా చేసి ఈరోజు బ్రహ్మాండంగా అమ్మఒడి వ్రతంలో తీసుకుపోయి ప్రసవం చేయించి అమ్మాయి ఉడితే 13,000, అబ్బాయి ఉడితే 12,000 చేతికిచ్చి పంపుతున్నారు, ఇది నిజం కాదా? కేసీఆర్ కిట్ మీ ఊళ్ళలో ఒత్తలేదా? కళ్యాణ లక్ష్మి మీ ఊళ్ళలో ఒత్తలేదా? మిషన్ భగీరథ నీళ్ల పథకం మీ ఊళ్ళో జరుగుతలేదా? కరెంట్ 24 గంటలు ఒత్తలేదా? మరి ఇవన్నీ ఉండగా ఇంకోనికి ఎందుకు వేయాలి ఓటు నాకు అర్థం కాదు. డబ్బన తప్పిపోయి వేసినాం అనుకో, ఎందుకంటే ఎలక్షన్ రాగానే బాగా తీస్తారు కదా నోట్ల కట్టలు, మందుగుండు సామాగ్రి ఊరుకోవాలి, దిగుతుంది ఏంటి అవి, షీపులు ఇక్కడ బాటలు, మందుగుండు సామాగ్రి తీస్తారు, పైసలు పెట్టి ప్యాకేజీలు పెట్టి కొంటున్నాడు ఇప్పుడు కార్యకర్తల నాయకులను.
తప్పిపోయితే మన కాంగ్రెస్ గెలిచింది అనుకో, నేను గ్యారంటీ చెప్తున్నా, వాళ్ళకి తెలివి లేదు, చెయ్యరాదు, మళ్ళా కరెంట్ ఎడమటం అయితే రాగమైపోతాం, మళ్ళా కందిళ్ళు ఎక్కలు కొనుక్కోవాలి, మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవాలి, ఇన్వర్టర్లు కొనుక్కోవాలి, కన్వర్టర్లు కొనుక్కోవాలి, కొనుక్కుందామా, ఆలోచన చేయాలి. ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి, ఇలా కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం కామారెడ్డి ప్రాంతానికి, తెలంగాణ మొత్తానికి, అటు పాలమూరు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్ని తెలంగాణ వ్యవసాయానికి నీళ్లు తీసుకునే ప్రతి ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు కేసేస్తాడు. మొత్తం 35 ఉత్తరాలు రాసిండు కేంద్రానికి, 50-60 కేసులు పెట్టిండు, సుప్రీంకోర్టులో కూడా కేసులున్నాయి. చంద్రబాబు నాయుడును, గంప గోవర్ధన్ను, నన్ను కొట్టడానికి కాంగ్రెస్ దగబడతలేదట, చెబ్బిరాలకు చేతనైతలేదట, ఆంధ్రాకు పోయి చంద్రబాబు నేను దొరకసుకున్నాను సోపతికి. ఒక్కటే మాట మీరు, కామారెడ్డి చాలా చైతన్యవంతమైన ఏరియా, మీరందరూ నాకు ఒక మాట చెప్పాలి, ఇవాళ ఇన్నేళ్ళు కొట్లాడి ఇంతమంది చచ్చిపోయి చివరికి నేను సావ తయారై ఎన్ని ఉద్యమాలు చేసి తెచ్చుకున్నాం తెలంగాణ, ఈ తెచ్చుకున్న తెలంగాణ మీద ఉన్నంతలా మనం కడుపు నిండి అందరిని కాపాడుకొని అందరిని జవరించుకొని ఒక పూల పదరిలాగా అల్లుకుంటున్నాం తెలంగాణ, ఒకటి ఒకటి చేసుకుంటున్నాం. కరెంటు బాధ పోయింది, మంచినీళ్ళ బాధ పోతుంది, ఇండ్లు కట్టుకుంటున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా కట్టుకోవడం, ఇంకా పెంచుతాం, పేదరికం కోసం ఆదుకుంటున్నాం, రైతులను ఆదుకుంటున్నాం. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రైతు బంధు ఎక్కడ ఉందా, మొత్తం ప్రపంచంలో ఇండియాలో ఉందా? నీటి తీరువ రద్దు చేసినాం, రైతుల వ్యవసాయ ట్రాక్టర్ల మీద ట్యాక్స్ రద్దు చేసినాం, కేంద్రంతో కొట్లాడుతున్నాం, ఏదైతే ఎన్ఆర్ఈజీపీ ఉందో కూలీల పైసలు దాని వ్యవసాయానికి అనుసంధానం చేయమని అడుగుతున్నాం, మన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినాం, దాంతోపాటు రైతు బంధు స్కీమ్ తెచ్చినాం, పెన్షన్లు ఎట్లయితే పెంచుతానని నేను చెప్పినో రైతు బంధు స్కీమ్ కూడా ఎకరానికి పంటకు 4,000 ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత గెలిచేది మనమే కాబట్టి గ్యారంటీగా ఎకరానికి 5,000 చేసుకుంటాం, సంవత్సరానికి 10,000 రూపాయలు చేసుకుంటాం. దీనికంటే కూడా నాకు గొప్ప సంతోషం ఉన్న స్కీమ్ రైతు బీమా. రైతు బీమాతోనే ఒక ధీమా, ఎట్లా పా దగ్గర ఉన్న రైతు కానీ, అద్దెగ్గర ఉన్న రైతు కానీ, ఒక ఎకరం ఉన్న రైతు కానీ సహజ మరణం చనిపోయినా, మామూలుగా చచ్చిపోయినా కూడా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని నేను లక్ష్మీపుత్రుడు అని పిలుస్తాం. ఆయన వచ్చినాకనే, ఆయన వ్యవసాయ మంత్రి అయినాకనే ఇవాళ రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, బ్రహ్మాండంగా నడుపుతాను. అందుకే నేను ఆయన లక్ష్మీపుత్రుడు అని పిలుస్తాను. ఆయన కూడా ఈ జిల్లాకు చెందినవాడే, బాన్సువాడ. ఆయన నాయకత్వంలో రైతు బీమా అమలు చేస్తే సహజ మరణం చెందినా కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలు జమ అయిపోతున్నాయి. ఒక పైదవి లేదు, ఎవరికి పైసి ఇచ్చేది లేదు, ఏం మోసం చేసేయలేదు. పా దగ్గర ఉన్న రైతు అయినా పర్వాలేదు, 5 లక్షలు వస్తాయి. ఇప్పటివరకు 3,400 చిల్లర మందికి వచ్చినాయి, అందులో దాదాపు 95% మంది చిన్న సన్నకారు రైతులే. గతంలో అయితే వాళ్ళ బతుకులు ఆగమయ్యేటి, ఆయన చచ్చిపోతే పాపం కుటుంబ పెద్ద చచ్చిపోతే. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఈ స్కీమ్లు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేయలే, ఇవన్నీ కూడా తెచ్చి మేము ముందు పెట్టాం. దయచేసి నా ప్రార్థన, ఇవాళ నేను 15 సభలు పోవాలి కామారెడ్డి తర్వాత. గోవర్ధన్ మీద కోపానికి వచ్చిన గాదవేడి తావాయని వెళ్ళిపాడు గిన్నె ఎలా పెట్టినట్లే. చాలా సభలు పోవాల్సిన అవసరం ఉంది, నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు మీకు. గోవర్ధన్ గురించి కూడా నేను చెప్పే అవసరం లేదు, ఒక వెనకబడ్డ తరగతుల వ్యక్తి, సిన్సియర్గా అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, మీకు పనిచేస్తాడు. నాది ఒక్కటే ప్రార్థన, మీరు కోరిన కామారెడ్డి జిల్లా నేను చేసి పెట్టినా, నా మాట నెగ్గిచ్చి ఈసారి టీఆర్ఎస్ పార్టీని మీరు గెలిపించాలి, మీరు ప్రతిఫలం ఇయ్యాలి. ధన్యవాదాల రూపంలో 1 లక్షకు తగ్గకుండా గెలవాలి గోవర్ధన్, నేను చెప్తున్నా దయచేసి. ఇన్ని పనులు జరిగినాయి కాబట్టి సాగునీళ్ళు మీకు ప్రధానమైనటువంటిది, దాన్ని తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇరిగేషన్ ప్లానింగ్ అంతా నాకే తెలుసు కాబట్టి, మీకు 150,000 ఎకరాలకు ఒకటి రెండు చిన్న చిన్న రిజర్వాయర్లు కడతా ఉన్నాం. ఇక్కడ ఇటు సైడ్ కడుతున్నాం, ఇటు సైడ్ కడుతున్నాం కామారెడ్డికి, అవన్నీ నేనే ప్లాన్ చేస్తా ఉన్నా. గోవర్ధన కూర్చోబెట్టుకొని 150,000 ఎకరాలకు రెండు పంటలకు, ఒక పంట కాదు రెండు పంటలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్ది. మీరు నా మాట మన్నించి కారు గుర్తు ఓటేసి పెద్ద ఎత్తున గంప గోవర్ధన్ గారిని గెలిపించాలని కోరుకుంటూ, ఎండ కొడతా ఉంది, కొందరు చెట్ల మీద ఉన్నారు, కొందరు ఎండలో ఉన్నారు, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు నాకు సెలవు ఇవ్వాలి, కారు గుర్తుకే వినవర్తలేదు, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, ధన్యవాదాలు.